हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। आई एम तनुजा वैद्यम। सो मन गार्डन लो एला मनमु तमलपाकुनु चाला फास्ट गा पेंचुकोवच्चु अंड दानितो डेकोरेशन एला चेसुकोवाली अंड मनी प्लांट कंटे इंका चाला ब्यूटीफुल गा अनिपिस्तुंदी, अलागे इदि 2-in-1 गा यूज चेसुकोवच्चु। सो इदि पेंचडं वल्ल मनकु ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ లాగాను అనిపిస్తుంది, అలాగే మనము పూజకు కూడా యూస్ చేసుకోవచ్చు। సో ఇందులో 2-in-1 యూస్గా ఉంది కాబట్టి ఎక్కువ తమలపాకును చాలా ఎక్కువగా పెంచుకొని మనము మన గార్డెన్లో డెకరేషన్ చేస్తే చాలా అందంగా కనిపిస్తుంది। సో ఈరోజు తమలపాకును ఎలా చాలా ఫాస్ట్గా పెంచుకోవాలి, అలాగే రిపోర్టింగ్ ఎలా చేయాలి అండ్ ప్రొపగేషన్ ఎలా చేయాలి, దాని కేర్ ఏంటి అనేది ఈ వీడియోలో మనము చూద్దాము। ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో తమలపాకును ఎలా పెంచుకోవాలి అనేది వీడియో చేశాను। సో ఎవరైనా మిస్ చేసింటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ని మెన్షన్ చేసింటాను, సో తప్పకుండా చూడండి। ఆల్రెడీ చూపించిన తమలపాకు లింక్ ఎలా ఇవ్వాలి అని, సో అలా లింక్ ఇచ్చి పెంచిన ప్లాంట్సే ఇవి। సో చాలా ఫాస్ట్గా మరీనూ గ్రోత్ అయిపోయాయి। దాన్ని ఎలా లింక్ ఇచ్చానో ఆ పాట్స్, అంటే ఆ పెద్ద పాట్స్లో అయితే అలాగే ఉంటాయి, సో సైడ్స్కి మనము హ్యాంగింగ్ పాట్స్లో దాన్ని ప్రొపగేషన్ చేశాము, అంటే లింక్ ఇచ్చి। సో దాన్ని ఈరోజు కట్ చేస్తాము అండ్ ఎక్కడెక్కడ లింక్ ఉన్నాయో అక్కడ కట్ చేసేసి సపరేట్ చేసుకుంటే మనకు సపరేట్గా అవి ఎనర్జీ అని వచ్చి ఇంకా ఎక్కువ క్రీపర్స్ లాగా వస్తాయి। సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, అది చిన్న పాట్, అంటే అది ఒక 16-inch పాటో 12-inch పాటో అనుకుంటాను। సో అందులోనే స్టార్ట్ చేశాను పెంచడం। సో దాని నుంచి ఎక్కువ పెద్ద పాట్స్లో నేను లింక్ ఇచ్చుకుంటూ వెళ్ళాను। సో దాని నుంచి ఇంత ఫాస్ట్గా వచ్చింది, అంటే ఎప్పుడైనా కానీ సపరేట్గా కట్ చేసి పెంచడం వల్ల కొంచెం లేట్గా ప్రొపగేషన్ అవుతుంది, అంటే రూట్స్ రావడానికి। బట్ ఇలా లింక్ ఇచ్చామంటే చాలా ఫాస్ట్గా వెంటనే మనకు ఒక దాని నుంచి ఒక దానికి వచ్చేస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ దానికి దాంట్లో జీవం ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా వచ్చేస్తాయి। బట్ కట్ చేసామంటే అది కొంచెం లేట్గా గ్రోతింగ్ అనేది లేట్గా అనిపిస్తుంది అంతే। సో ఇప్పుడు చూపిస్తాను దాన్ని రిపోర్టింగ్ చేసేటప్పుడు ఎంత ఫాస్ట్గా రూట్స్ అనేవి కూడా వచ్చేసాయి అండ్ చాలా ఫ్రెష్గా కూడా అనిపిస్తుంది రిపోర్టింగ్ చేసినప్పుడు, అంటే మనము ఇమీడియట్గా ఎక్కడైనా షిఫ్ట్ చేయాలి అన్నప్పుడు చాలా ఫాస్ట్గా చూడడానికి అట్రాక్టివ్గా కూడా అనిపిస్తుంది। ఇప్పుడు అన్ని లింక్స్ని కట్ చేసి సపరేట్ చేస్తూ ఉన్నాను, సో చూస్తున్నారు కదా చాలా ఫాస్ట్గా వచ్చింది। అండ్ దీన్ని ప్రొపగేట్ చేస్తాము కదా ఇలా లింక్ ఇచ్చి, ఒక 2 weeks అయితే చాలు మనకు ఫాస్ట్గా రూట్స్ అనేవి డెవలప్ అయ్యి ఉంటాయి। సో ఇదే 12-inch పాట్స్లో నేను గ్రోత్ చేసినది, సో దీన్ని సపరేట్ చేసేసి దీన్ని సపరేట్గా మనము క్రీపర్ లాగా అల్లిస్తాము। సో దీనికి ఇంకొంచెం వర్మీ కాంపోస్ట్ లేదంటే ఇంకా 2 days వాటర్ ఒక్కటే వేసి పెట్టేస్తే చాలు, కొంచెం సెటరేట్ అవుతుంది। అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నిటిని నేను కట్టాలి అనుకున్నాను, సో ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడైతే నేను ఇప్పుడు కట్ చేశానో, సో దానికి ఇలా తాడుతో లింక్ ఇచ్చి దీన్ని అల్లిస్తూ ఉన్నాను। సో అప్పుడైతే మనకు క్లారిటీ అనేది వస్తుంది ఎంత లెంతీగా వెళ్ళాయో, అది కూడా ఇంకా సపోర్ట్ ఇచ్చినట్లు అవుతుంది, అప్పుడు ఇంకా ఫాస్ట్గా వస్తాయి। అండ్ చూస్తున్నారు కదా మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది కదా, అప్పుడు ఇంకొంచెం అంటే ఇలా స్టమ్స్ కటింగ్స్ నుంచి కూడా ఇంకా ఎక్కువ ప్లాంట్స్ని ప్రొపగేట్ చేసి మనము ఇలా డెకరేట్ చేసుకోవచ్చు అండ్ దీన్ని మల్టిపుల్ కూడా మనము చేసుకోవచ్చు। సో ఎక్కువగా తమలపాకులు ఉన్నా కూడా మనము కావాలన్నప్పుడు ఎక్కడైనా డెకరేట్ చేయడానికి ఇలా ముందుగానే ప్రిపేర్ చేసుకుంటే, సో ఇమీడియట్గా మనం షిఫ్ట్ చేసినప్పుడు లుక్ అనేది ఇమీడియట్గా వస్తుంది। సో ఇవన్నీ చూస్తున్నారు కదా చాలా ఫాస్ట్గా విగరస్గా గ్రోత్ అయ్యి అవి ఇలా వెళ్ళిపోతూ ఉన్నాయి। సో దాన్ని ఇప్పుడు మనము ఒక సపోర్టింగ్ కోసం ఒక తాడుతో ఇలా కట్టి అల్లిస్తూ ఉన్నాం, సో అప్పుడు చాలా బాగా కనిపిస్తుంది। ఇది చాలా కొంచెం క్లమ్జీగా అయిపోయింది, ఎందుకంటే మనము పెంచడానికోసమే ఇప్పుడు లింక్ ఇచ్చి పెట్టాము కదా, సో దీన్ని చాలా లెంతీగా పెంచడం కోసం ఇలా వదిలేసాము। ఇప్పుడు అన్నీ కట్ చేసాము కాబట్టి దీన్ని ఇప్పుడు సపరేట్గా కేరింగ్ కోసం ఇప్పుడు
ఇలా అల్లిస్తూ ఉన్నాం. అప్పుడైతే మనకు ఇంకా బాగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో అప్పుడప్పుడు మనం యూస్ కోసం ఇలా కటింగ్ చేస్తూ ఉంటే లీవ్స్ని స్టెమ్స్ కూడా బాగా గ్రోత్ అవుతాయి. అలాగే ఎండ కూడా బాగా పడి కొంచెం గ్రోతింగ్ అనేది ఇంకా బాగా అవుతుంది. అండ్ దీనికి సన్లైట్ ఎక్కువగా అవసరం లేదు. సో మీడియం షెమీ షేడ్లో పెడితే బాగా వస్తుంది. సో చూస్తున్నారు కదా, మాకి ఆపోజిట్ సైడ్స్ నుంచి మీడియం షేడ్ వస్తుంది. సో అందుకనే ఇంత ఫ్రెష్గా ఉన్నాయి. సో ఓవర్ సన్లైట్ అయినా కూడా బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీడియం అయితే సన్లైట్లో బాగా సర్వైవ్ అవుతుంది. సో ఇప్పుడు అంతా అల్లిచిన తర్వాత సో ఇలా కనిపిస్తుంది. ఈ బ్యాటల్ లీవ్స్లో అయితే టూ టైప్స్. సో ఇప్పుడు నేను చూపిస్తున్నదైతే కోల్కతా పాన్ అని అంటారు. సో దీని లీవ్స్ చాలా థిన్గా ఉంటుంది అండ్ కొంచెం మీడియంగా అంటే లైట్ షేడ్లో ఉంటుంది. సో లైట్ గ్రీన్ షేడ్లో. సో స్టార్టింగ్లో ఇలా లైట్ గ్రీన్ ఉండి లాస్ట్కి ఎండింగ్లో మనకు ఇలా డార్క్ లీవ్స్గా అవుతాయి. సో అప్పుడు మనము యూస్ చేసుకోవచ్చు. సో ఇందులోనే ఇంకొక వెరైటీ ఏంటంటే పెప్పర్ బ్యాటల్ లీవ్స్ అని వస్తాయి. సో అవి కొంచెం థిక్ లీవ్స్ ఉంటాయి, అది డార్కర్ గ్రీన్గానే ఉంటుంది. సో ఇదే డిఫరెన్స్ ఈ బ్యాటల్ లీవ్స్లో. సో ఇది కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. సో కోల్కతా పాన్నే ఇప్పుడు నేను చూపిస్తున్నది. ఇది దీని స్టెమ్స్ వచ్చేసి కొంచెం పింకిష్ కలర్లో ఉంటాయి అండ్ ఇది చాలా స్మూత్ అండ్ సెన్సిటివ్ ప్లాంట్. ఇది చాలా ఫాస్ట్గా కూడా పెరుగుతుంది అండ్ పెప్పర్ లీవ్స్ కూడా అంతే, చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. బట్ అది ఏంటంటే కొంచెం హార్డ్ ప్లాంట్, దాని స్టెమ్స్ కూడా కొంచెం బ్రౌనిష్గా ఉంటాయి, అలాగే కొంచెం హార్డ్నెస్ కూడా ఉంటుంది. సో దాన్ని స్టెమ్స్ కటింగ్స్ ఈజీగా చేయొచ్చు, అది కూడా చాలా సర్వైవ్ అవుతుంది బట్ లేట్గా ప్రొపగేట్ అవుతుంది. దాన్ని కూడా లింక్ ఇస్తే మాత్రం అది కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోలో నేను పెప్పర్ బ్యాటల్ లీవ్స్ని కూడా చూపిస్తాను. సో అది కూడా చాలా బాగా పెంచుకోవచ్చు. నేలలో అయితే ఇంకా బాగా పెరుగుతుంది పెప్పర్ లీవ్స్. బట్ ఈ కోల్కతా పాన్ అయితే ఇలా బ్రాడ్గా అంటే పెద్దగా లీవ్స్ అనేవి వస్తాయి అండ్ ఇది చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే ఇది ఎక్కువగా వెల్లడిపుగా ఉంటుంది లీవ్స్ అనేవి. బట్ పెప్పర్ లీవ్స్ అంటే పెప్పర్ బ్యాటల్ లీవ్స్ అయితే కొంచెం పొడవు షేప్లో ఉంటాయి, అంటే కొంచెం లాంగ్ షేప్లో ఉంటాయి. సో ఆ డిఫరెన్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, బాగా ఈ రూట్స్ అనేవి ఈ పాట్స్లో డెవలప్ అయిపోయాయి. సో దాన్ని కట్ చేసి నేను ఇప్పుడు రిపోర్టింగ్ ఎలా చేసుకోవాలి అండ్ ఎలా డెకరేట్ చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. సో దీన్ని కట్ చేసి ఇప్పుడు నేను అవుట్ సైడ్ తీసుకుంటున్నాను. సో ఇది హ్యాంగింగ్ పాట్లో నేను ఇలా చేశాను. చూసారా, టూ స్టెమ్సే ఇవి ఎంత లెంతీగా వచ్చాయో. సో దీనికి ఇప్పుడు రిపోర్టింగ్ చేయడానికి పాటింగ్ మిక్స్ ఏంటంటే, సో 30% గార్డెన్ సాయిల్ అండ్ 30% వర్మి కాంపోస్ట్ అండ్ 30% శాండ్. మీకు కావాలంటే కోకోపీట్ని కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ శాండ్ వేస్తాం కాబట్టి కోకోపీట్ ఏమీ అవసరం లేదు. సో ఇదైతే ఇంకొకటి ప్రొపగేట్ చేసినది హ్యాంగింగ్ పాట్స్లో. సో ఇది కూడా చాలా బాగా డెవలప్ అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు నేను ట్యాప్ చేసి చూపిస్తాను. సో ఇలా మనము ఇలా ట్యాప్ చేయాలి. డైరెక్ట్గా మొక్కను తీస్తే అది డ్యామేజ్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, చాలా బాగా రూట్స్ అనేవి వచ్చాయి. సో ఇలా లింక్ ఇస్తే చాలా ఫాస్ట్గా రూట్స్ అనేవి వస్తాయి, అప్పుడు మనం ఈజీగా ఇలా రిపోర్టింగ్ అనేది చేయొచ్చు. సో టూ ప్లాంట్స్ని అంటే టూ ప్రొపగేట్ చేసిన ప్లాంట్స్ని ఇప్పుడు నేను ఒక 12-inch పాట్స్లో రిపోర్ట్ చేస్తూ ఉన్నాను. సో దీన్ని కూడా ఇప్పుడు దాంట్లో నాటేసుకుందాం. సో ఈ పాట్స్లో ఉన్నది కూడా నేను ట్యాప్ చేస్తూ ఉన్నాను. సో చూడండి ఎంత బాగా రూట్స్ అనేవి వచ్చాయి. సో చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ప్లాంట్ అనే చెప్పొచ్చు ఈ కోల్కతా పాన్. సో మీరు కూడా ఎవరైనా ఇలా బ్యాటల్ లీవ్స్ని చాలా బాగా పెంచుకోవాలి అండ్ మల్టిపుల్ చేసుకోవాలి అంటే ఈ మెథడ్ని ఫాలో అవ్వండి అండ్ మీరు కూడా చాలా ఎక్కువగా తమలపాకును పెంచుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీగా గ్రో చేయొచ్చు. మీరు మనీ ప్లాంట్ని ఎలా పెంచుకుంటారో సో సేమ్ మెథడ్లో ఇది కూడా పెంచుకోవచ్చు. సో ఇది వాటర్లో ప్రొపగేషన్ అంటే అవ్వదు, బట్ ఇలా లింక్ ఇస్తే మాత్రం ఇది కూడా చాలా వాటర్ లవింగ్ అనే చెప్పొచ్చు. సో ఎంత ఎక్కువగా వాటర్ వేస్తే అంత ఫ్రెష్గా లీవ్స్ అనేవి కూడా బాగా గ్రీన్గా పెరుగుతుంది. రిపోర్టింగ్ చేసిన తర్వాత సో కొంచెం వాటర్ వేస్తే, బాగా వాటర్ అబ్జర్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఒక
4-5 డేస్ అయ్యాక వర్మీ కంపోస్ట్ ని వేసుకోవచ్చు. 2 డేస్ అయిన తర్వాత సో ఇది కూడా పెప్పర్ లీవ్స్ అని చెప్పాను కదా, సో ఇది ప్రొపగేట్ చేసినదే. చూసారా స్టెమ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ బ్రౌన్గా కూడా ఉంది. సెట్రేట్ చేసిన 2 డేస్కి ఇలా మనము అల్లిచ్చాము. సో చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఇలా సైడ్స్కి ఉన్న ఏరియల్ రూట్స్ అంటే ఇలా స్టెమ్కి ఉన్న రూట్స్కి కూడా వాటర్ స్ప్రే చేస్తే రూట్స్ కూడా ఇంకా చాలా బాగా వస్తాయి. సో తమలపాకును మన ఇంట్లో ఎంత ఈజీగా పెంచుకోవచ్చు, అలాగే ఎక్కువ మల్టిపల్ ఎలా చేసుకోవచ్చు అనేది తెలుసుకున్నారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.